ఒకే పార్టీలో ఉండి అనవసరపు విషయాలను గతాలను తవ్వుకోకూడదనేది అందరూ నాయకులు గ్రహించాల్సిన ముఖ్య విషయం. అయితే తాజా రాజకీయాలు అలా లేవు. నిన్న ఓ పార్టీలో ఉన్న వ్యక్తి తరువాత రోజు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా విజయవాడ వైసీపీ నాయకుల వివాదం పార్టీలో కుదుపు తీసుకువచ్చింది. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం లేపాయి. వంగవీటి రాధా రంగా మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విజయవాడలో కూడా అనేక నిరసనలు వస్తున్నాయి. గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కె పార్థసారథి స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీంతో ఇప్పుడు గౌతమ్ రెడ్డి పరిస్థితి డైలమాలో పడింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు ఆయన. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారథి తెలిపారు. అప్పుడు రాజశేఖర రెడ్డితో రంగ సఖ్యతగా స్నేహంగా ఉండేవారని, తాజాగా జగన్ పార్టీలో ఆయన కుమారుడు రాధా కీలకంగా ఉంటున్నారన్నారు. దీంతో ఇప్పుడు గౌతమ్ రెడ్డిని వైసీపీ బయటకు పంపుతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.